హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మీకు మనం వంట చేయడానికి ఎక్కువ టైం తీసుకోకుండా మన ఆకలిని త్వరగా తీర్చడానికి చేసుకునే వంటకాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నానండి. అదేనండి ఉల్లిపొరతో ఎగ్ బుజ్జి. ఇది ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇది కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఓకే, ఆ రెసిపీ ఎలా చేస్తారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ సువర్ణ. ఇప్పుడు ఎగ్ బుజ్జి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కోడిగుడ్లు, ఎగ్స్ కావాలండి. నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. కారం, రుచికి తగినంత ఉప్పు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఉల్లిపొర అండి. ఉల్లిపొరని తీసుకుంటున్నాను. అదేవిధంగా ఎగ్ బుజ్జి తయారు చేయడానికి కావాల్సినంత ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఎగ్స్ని ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని ఎగ్ వైట్ అండ్ ఎల్లోని వేసేసుకొని అందులో కారం, సాల్ట్ వేసి ఈ విధంగా పూర్తిగా కలుపుకోవాలండి. బాగా కలిసే విధంగా ఉప్పు కారం అనేది మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు మనము ఈ ఉల్లిపొరని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇందులో వేసేసుకుందాం. ఈ ఉల్లిపొర అనేది ఎగ్లో పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. సో ఈ విధంగా పూర్తిగా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులో ఎగ్ బుజ్జి తయారు చేయడానికి కావాల్సినంత ఆయిల్ అండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఎగ్ని ఇంగ్రీడియంట్ అంతా ఇందులో వేసేసుకుందాం. ఇది కాస్త వేడెక్కిన తర్వాత దీన్ని మనం గరిటెతో చిన్న చిన్న ముక్కలుగా మ్యాష్ చేసేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి కలుపుతూ. ఇలా మనం కలుపుతూ ఉంటే అది చిన్న ముక్కలుగా విడిపోయి బాగా ఫ్రై అవుతుంది. సో చూసారు కదండి, ఈ విధంగా చేస్తే మనకి ఎగ్ బుజ్జి అనేది రెడీ అయిపోతుంది. ఇది తయారు చేయడానికి కేవలం ఒక 5 నిమిషాలు పడుతుందండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే వ్యూవర్స్, చూసారు కదా 5 నిమిషాల్లో తయారు చేసే ఎగ్ బుజ్జిని. మీకు కనుక నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా న్యూ వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు రావడం కోసమై గంట సింబల్ని ప్రెస్ చేయండి.